పోలవరం ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడదామంటే జాతి ప్రయోజనాలని అడ్డుకుంటామని అడుగుతున్నారు. జాతి ప్రయోజనాలను అడ్డుకోవడానికి ఒక్క భూమి కోల్పోతున్న ఒక్క నిర్వాసితుడు మాట్లాడలేదు. మాకు అడుగుతున్నది మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఇళ్లలోంచి పంపించేస్తున్నారు, మాకు సరైన ఉపాధి అవకాశాలు లేవు, వ్యవసాయ అవకాశాలు లేవు, మా తరతరాలుగా ఉంటున్న ఇళ్ళుని భూముల్ని కోల్పోయి జాతికి అంకితం చేస్తున్నాం. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని గోడి పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్ట్ని అడ్డుకోవట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇన్నిసార్లు పోలవరం రివ్యూ యాత్రలు పెడుతున్నారు, ప్రతిరోజు మీరు మీ కార్యాలయంలో కూర్చొని పోలవరం ఎంత మేరకు పనైంది అని అడుగుతున్నారు. కానీ ఇన్ని లక్షల మంది నిర్వాసితులు ఇల్లు వాకిళ్ళు వదులుకొని జాతి ప్రయోజనాల కోసం రోడ్ల మీద పడుతుంటే మీరు ఒక్కసారి కూడా రివ్యూ చేయడానికి మీకు సమయం లేదు, ఒక్క సెకండ్ కూడా మీకు సమయం లేదు.